వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. అసెంబ్లీ గేటు దాటిన కార్యకర్తలు విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి నామమాత్రంగా నిధులు కేటాయించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ వెంటనే నెలకొల్పాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయకపోతే రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. మాచవరంలో నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణపై డీఎస్పీ వివరణ. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పిన్నెల్లి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ఎంపీటీసీని ఏకగ్రీవం చేసుకున్నారన్నారు. అయితే ఒక వర్గం వారు మాచవరం ఎన్డీఓ కార్యాలయం వద్ద నామినేషన్ వేయడానికి వెళ్లడంతో ఇరువురు కార్యకర్తలు దూషణలకు దిగారు. దీంతో ఇరువురు కార్యకర్తలు ఘర్షణకు పాల్పడ్డారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పక్కనే ఉన్న కొత్తపాలెం గ్రామంలో కొందరు వ్యక్తులు సచివాలయం మీద దాడి చేసి ఒకరిని గాయపరిచారన్నారు. ఈ రెండు ఘర్షణలకు సంబంధించి నిందితులను గుర్తించామని, పూర్తి దర్యాప్తు చేసి అరెస్టు చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేస్తున్నామని, వెపన్స్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పిడుగురాళ్ల రూరల్ సీఐ రత్తయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇది అసలు ఇక్కడ జరిగిన సంఘటన. మాచవరంలో పోలీసు వారు వచ్చి ఇంటర్ఫేర్ అయ్యారు, రెండు వర్గాలు సర్దుబాటు పంపించేశారు. కానీ ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తికి కొత్తపాడంలో ఒక వర్గం బలంగా ఉండటం వల్ల ఎటువంటి సంబంధం లేని సెక్రటరీ సచివాలయం మీద దాడి జరిగిపోయింది. అక్కడైంది తర్వాత ఎస్సీ కాలనీకి పోయేసి ఒక ఎస్టీ వ్యక్తిని, నర్సయ్య గురికిపూడి నర్సయ్య అనే వ్యక్తిని గొడ్డలతో అతని మీద దాడి చేయడం, కొట్టడం, మోటార్ సైకిల్ పాడు చేయడం జరిగింది. ఇది క్లియర్గా దౌర్జన్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. కానీ పత్రికల్లో మాత్రం ఈ వాస్తవాన్ని సంబంధులేని గ్రామంలో ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేసినట్టు వాతావరణం పక్కగా పెట్టి ఇక్కడ నామినేషన్లు వేసే దగ్గర వచ్చిన దగ్గర సహజంగా మాట్లాడుకున్న వాతావరణం, దాన్ని కష్టం వాతావరణంగా ఎక్కువ చూపించి చేయడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. పరిస్థితులు అంతా పోలీస్ ఫోర్స్ పెట్టుకున్నాం. ఈరోజు కూడా నామినేషన్ అనేది సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నాం. కాబట్టి ఉన్న విషయాన్ని ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే కూడా నాకు పత్రికా సోదరులు అడిగితే మేము కూడా క్లారిఫికేషన్ అప్పుడే ఇస్తాము. దయచేసి ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా ప్రజలు అపోహలకి అపార్థాలు గురయ్యే విధంగా వార్తలు రాయద్దని, ఏదైనా సందేహం ఉంటే కన్సర్న్ ఇన్స్పెక్టర్ కానీ డీఎస్పీతో కానీ మాట్లాడితే మేము ఉన్న విషయాన్ని చెప్తాం. తర్వాత వార్త మీరు ఎలాగైనా రాస్తారు దానికి కాదు, కానీ క్లారిఫికేషన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారని కోరుకుంటూ ఈ ఎలక్షన్ సజావుగా జరిగేదానికి ముఖ్యంగా మలనాడు ప్రాంతంలో రాత్రి మగుళ్ళు మేము మేల్కొని పనిచేస్తూ ఉంటాం. పోలీస్ సేవా సిబ్బంది కూడా దయచేసి మా పోలీస్ సిబ్బందికి పాత్రికేశ్వరరావు సహకరించి మంచి వాతావరణంలో ఎలక్షన్ పూర్తి అయ్యేదానికి సాధించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిడుగురాళ్ల పోలీస్ అత్రిపల్లి పోలీసు అక్కడ దాడి కేసు ఎంతమంది పెట్టారు సార్? జరిగిన దాడి కేసులు ఒక 20 ఇబ్బంది లాగా ఉన్నాయి. కానీ దర్యాప్తు చేసిన తర్వాత, పూర్తిగా దర్యాప్తు అయిన తర్వాత వాస్తవాన్ని రాత్రి జరిగింది. రాత్రి మేము పోయే నైట్ అంతా కూడా తిరిగాం. అక్కడ మన సిచ్యువేషన్ కంట్రోల్ చేసాం. దర్యాప్తు పూర్తయిన తర్వాత యాక్చువల్ పార్టిసిపేషన్ తర్వాత ఏమిటి, ఎంతమంది ఉన్నారు అనేది మేము ఫైనలైజ్ చేస్తాం. కేసు బేసింగ్ ఆన్ మెరిట్స్ ఎవిడెన్స్ దాన్ని బట్టి ఉన్న వాళ్ళనే కేసులు పెట్టడం జరుగుతుంది. 20 మంది పేర్లు ఉన్నాయి, మేము విచారిస్తాం. విచారించాలి సార్, ఇప్పుడు మీ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్ 68 గ్రామాలు. అందులో హైపర్ సెన్సిటివ్ అంటే బాగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గురించి ఒక 21 గ్రామాలు. తర్వాత సమస్యాత్మక గ్రామాలు గుర్తించి ఒక 31 ఉన్నాయి. మామూలుగా నార్మల్ అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగి 100 గ్రామాలు ఉన్నాయి. అయితే ఇవి జరిగినటువంటి సంఘటనను బట్టి ఉన్నటువంటి పొజిషన్ బట్టి ఇది నిర్ధారించాం. అనుకోకుండా కూడా జరగవచ్చు, ఇది జరగతాయని కాదు, బట్ ఇది మీద జాగ్రత్త తీసుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామ కంచకచర్లలో దారుణం చోటు చేసుకుంది. కంచకచర్ల జుజ్జూరు రోడ్డు పాములపాటి వారి వీధిలో మహిళా టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
కార్యంపూడి నాగమణి అనే మహిళా టీచర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే వచ్చిన పని మనిషి చూసి కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. నాగమణి వీరులపాడు మండలం జూలూరు గ్రామం హైస్కూల్ నందు టీచర్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ ఎస్ఐ బి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలో గల గ్రామాలలో యువకులకు, గ్రామ ప్రజలకు, ద్విచక్ర వాహనదారులకు, ట్రాక్టర్ యజమానులకు, గ్రామస్తులకు హెల్మెట్పై రేడియం స్టిక్కర్లు, సీసీ కెమెరాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్పై గ్రామ సర్పంచుల సమక్షంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి తిరుపతి రెడ్డి, పోలీస్ సిబ్బంది, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, వాహనదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఎక్స్ల ఒకటి, టీఎస్ షాంపు అంటాం, అప్పుడు షాంపు వాళ్ళు నాలుగు వల్లే ఉండేది మా విలేజ్ లో. అదే ఇప్పుడు పోల్చుకుంటే తండ్రి ఒకటి, కొడుకు ఒకటి. కొడుకు హైదరాబాద్ వెళ్ళుకుంటాడు, తండ్రి ఇక్కడ వ్యవసాయం చేస్తాడు. కార్లు ఎప్పుడో ఒకటి, ట్రాక్టర్స్ ఇట్లా పెరిగిపోయింది. చూసినా గదే రోడ్డు, కాకపోతే ఒక మట్టి రోడ్డు ఉండేది, ఇప్పుడు కొంచెం బీటీ రోడ్ అయింది. కల్పించుకుంటూ వస్తున్నారు కూడా. ఎందుకంటే ఎస్ఐ గారు మనకి అవేర్నెస్ తీసుకురావటం కోసం ఈ సమావేశం చెప్పారు. కానీ అవేర్నెస్ అనేది మనందరిలో రావాలి తప్ప ఎవరు ఒకళ్ళు చెప్తేనో ఇద్దరు చెప్తేనో వచ్చేది కాదు. అందుకని ఇలాంటి కార్యక్రమానికి పూనుకొని మన గ్రామానికి ప్రత్యేకంగా మన సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం కోసం మేము అందరం ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి చెప్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం తూర్పుపేట 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వ్యక్తి తాళరేవు మండలం మల్లవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్టూడియో 6 న్యూస్ ప్రతిక్షణం ప్రజాస్వరం. న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, ఎంటర్టైన్మెంట్, వైరల్ వీడియోస్, విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోతే